చంద్రబాబు నాయుడు గారే పిలిచేటప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు మీకు ఇది వరకు 5,000 రూపాయలు ఉండేది మీకు పిలిచింది కాబట్టి మేము బాధపడకమ్మా, మేము అండగా ఉంటాం, తోడుగా ఉంటాం, మీకు ఇబ్బంది లేదు, పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు పెట్టారు. అందులో 2వ సంతకం పింఛన్లు పెంచారు అన్నమాట. దాని అన్నమాట ప్రకారం ఇది మీకు 17,000 రూపాయలు. ఓకే సార్. ఏం పెన్ని పేరు? వేరే పింఛన్ 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా పెంచలేదు. మరి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారు, అర్థం చేసుకోండి. అటువంటి బాబు దివ్యాంగులకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 3,000 తప్ప 1 రూపాయి పెంచిన. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇప్పుడు మళ్ళీ ఆ 3,000ని మళ్ళీ ఇంతకుముందు 3,000 వచ్చింది, ఇప్పుడు 6,000 వస్తుంది. చదివిస్తే బాగా చదువుకుంది. ఏం పేరమ్మా? భాగ్యవతి గారు. మే నెలలో 1,000 రూపాయలు, జూన్ నెలలో 1,000 రూపాయలు, అంటే 3,000 ప్లస్ ఇప్పుడు ఈ నెల వచ్చి 4,000 అమ్మా, 7,000 రూపాయలు అమ్మా. మీకు ఎంత చేసినా కూడా తక్కువే. మీ వృద్ధులకి ఎంత సేవ చేసినా చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయన అమ్మా పర్లేదు. మీ మనవాళ్ళు అంటూ ఉన్నాయి, మనవాళ్ళు ఉన్నాయి, తప్పు లేదు మాకు అమ్మా. మీకు మనవాళ్ళు అంటూ ఉన్నాయి. నేను కూడా మామూలుగా ఎట్లానే మీలంటూ సేవ చేయడం మాకు అదృష్టం. మీకు సేవ చేసే భాగ్యం అమ్మా. ఏం పేరమ్మా? అమ్మా చంద్రబాబు నాయుడు చెప్పాను కళ్యాణ్ గారి నాయకత్వం.